నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. మళ్ళీ మీకోసం శ్రీమతి మన్యం శారద గారు రచించిన మరొక కొత్త నవలతో వచ్చేసానండి. ఈ నవల శ్రీమతి శారద గారి 44వ నవల. నిదురించే తోటలోకి అనే ఈ నవల కౌముది అంతర్జాల మాసపత్రికలో జనవరి 2015 నుండి డిసెంబర్ 2017 వరకు సీరియల్గా ప్రచురింపబడింది. చాలా పాఠకాదరణ పొందింది ఈ నవల గురించి కొన్ని వాక్యాలు. ఓ నవల మనకి నచ్చటానికి పలు కారణాలు ఉండొచ్చు. అందులోని పాత్రలు, సంఘటనలు మనకెక్కడో పరిచయం ఉన్నట్లు అనిపించటం, లేదా మనం చేయలేని సాహసాలు నవలలో అనిపించటం, లేదా అందులోని పాత్రలు కొత్తవే అయినా మనం కథలోకి నడిచి వెళ్ళి ఆ పాత్రలతో కలిసిపోయి ఆ సంఘటనలను ప్రత్యక్షంగా చూడగలగటం. ఈ మూడో వర్గానికి చెందిన నవలలు రాయటం అనేది పూర్తిగా రచయిత పరిణితి మీద, నేర్పు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకు తెలియని పాత్రలను కూడా మనకు ఆత్మీయులు అనిపించే భావాన్ని కలగచేయటం, మనం చూడని సన్నివేశాలనైనా అతి సులువుగా కళ్ళ ముందు కదిలేలా చిత్రించటం రచయిత ప్రతిభకు అర్థం పడుతుంది. నిద్రించే తోటలోకి నవల ఈ కోవకు చెందిందే. ఇందులోని పాత్రలు మనం లోగడ చూసి ఉండకపోయినా ఇప్పుడు చూడాలనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళు కనిపిస్తే బాగుండుననిపిస్తుంది. వాళ్ళు తిరిగిన ప్రదేశాలు, సన్నివేశాలు మళ్ళీ ఒకసారి మన సమక్షంలో జరిగితే బాగుండుననిపిస్తుంది. ఇలాంటి భావాన్ని కలిగించటం మన్నెం శారద గారి లాంటి చెయ్యి తిరిగిన రచయిత్రులు కొంతమందికే జాతనవుతుంది. ఈ మాటలు కౌముది వెబ్ మ్యాగజైన్ వారు ఈ పుస్తకానికి ముందు మాటగా రాసిన వాటిల్లోని కొన్ని మాటలు. మీకు నవలలోకి వెళ్లే కొద్దీ ఈ మాటలు నిజమని మీకు అనిపిస్తుంది. మిమ్మల్ని ఈ నవల ఎంతగానో అలరిస్తుంది సఖులు. ఇక మొదటి భాగాన్ని మొదలుపెట్టేస్తున్నానండి. ఒక ప్రాతకాలం, ఇంకా సూర్యుడు సముద్ర గర్భం నుండి బయటకు రాని సమయంలో సముద్రాన్ని ఆనుకున్నట్లుగా ఉన్న ఆ బంగ్లాలో వెనక వైపు ఉన్న దట్టమైన చెట్ల మధ్య గాలి సందు చందులో చొరబడి హుషారుగా ఈలలు వేస్తోంది. ప్రియురాలు పొందు నుండి పొందిన ఆనందం లాంటి పూల సువాసనలు గాలితో కలిసి ఆ ప్రాంతాన్ని తన్మయానికి గురిచేస్తున్నాయి. పచ్చిక మీద రాలిన పండుటాకులు, ఎండుటాకులు అరమగ్గిన ఆకులతో ఒక చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉంది నేలంతా. అక్కడ వెనక వైపున మెట్ల మీద అతను కూర్చున్నాడు. అతని చేతిలో ఉన్న సిగరెట్టు పొగ తెల్లగా ప్రాంతంలో వలయాలు తిరుగుతోంది. చెట్ల మీద పక్షులు సందడిగా అరుస్తూ సముద్రం వైపు బారలు బారలుగా ఎగురుతూ వెళ్తున్నాయి. దూరంగా సముద్రపు ఘోష, మత్స్యకారుల అరుపులు, కేకలు. ఆ బంగ్లా మాత్రం ఏదో పోగొట్టుకున్నట్లు స్తబ్దంగా ఉంది. అతనికి 45-50 మధ్యలో వయసు ఉండొచ్చు. కొద్దిగా పలచబడిన రింగుల జుట్టు, ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో విధాల నలిగి అలిసినట్లున్న మొహం, ఎక్కడో గతంలోకి చూస్తున్న కళ్ళు, సిగరెట్లు కాల్చడం వలన కొద్దిగా నల్లబడిన పెదవులు, 1-2 తెల్ల వెంట్రుకలతో ఒక హుందాతనాన్నిచ్చిన మీసాలు, ఇంకా అతనిలో అందం ఉంది. తన పట్ల తనకు శ్రద్ధ లేనట్లున్న ఆ నిర్లక్ష్యపు వైఖరిలోనే ఏదో ఆకర్షణ ఉంది. అతనొక కాలు కొద్దిగా చాపి సిగరెట్టు పట్టుకున్న చేతిని దానిపై ఆంచి సాలోచనగా దూరంగా ఉన్న ఎత్తైన పున్నాగ చెట్టు వైపు చూస్తున్నాడు. పచ్చగా ఏపుగా ఆకాశంలోకి దూసుకెళ్ళినట్లున్న ఆ చెట్టు నిండా సన్నాయి బాకాలు గుత్తులు గుత్తులుగా కట్టినట్లున్న తెల్లని పున్నాగ పూలు గాలి వీచినప్పుడల్లా గుంపులు గుంపులుగా కిందకి రాలుతున్నాయి. అవి రాలుతున్నప్పుడల్లా గాలి వాటిని ఒడిసి పట్టుకుని వాటి సువాసనలను దొంగలించి పారిపోతోంది. పూలు గిరికీలు కొడుతూ అందిన గాలి పొందును మరింత పొందాలన్న వృద్ధా ప్రయత్నం చేసి నేల రాలిపోతున్నాయి. ఆ పూలు ఒక తివాచీలా క్రింద ఉన్న ఒక ఎత్తైన చెప్టా మీద దట్టంగా పేర్కొంటున్నాయి. సరిగ్గా అక్కడే ఉంది అతని చూపు. పూలను జరిపి పట్టి చూస్తే అది కేవలం చెప్టా కాదని, అదొక సమాధని అర్థమవుతోంది. చాలా సంవత్సరాలుగా ఖాళీ దొరికినప్పుడల్లా అతను అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆ సమాధిని చూస్తూ సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తుంటాడు. సూర్యుడు పైకొచ్చి ఎండ చుర్రుమనిపించేంత వరకు అతను అలా కాలక్షేపం చేస్తాడు. ఆ వ్యాపకం అతనికి ఆ బంగళాలో ఉంటున్న మాలికి మాత్రమే తెలుసు. టీ తీసుకోండి బాబు, మాలి మాటలకు అతని లోకంలోకి వచ్చాడు. మౌనంగా టీ కప్ అందుకున్నాడు. మాలి అతన్ని డిస్టర్బ్ చేయడు. అతనికి పూర్తిగా ఏమీ తెలియకపోయినా మీద పడిన వయసు రీత్యా కొంత అర్థం చేసుకోగలడు.
అతను టీ తాగుతూ లేచి మెల్లిగా పొన్నాక చెట్టు కిందకి వెళ్ళాడు. ఒక చేత్తో పూలను పక్కకు జరిపి ఆప్యాయంగా సమాధిని చేత్తో స్పర్శించాడు. ఆలోచనలతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. చేతికి ఏదో తగిలినట్లు ఆప్యాయంగా అనురాగంగా, వరుధిని, అతని హృదయం సముద్రంలా ఘోషించింది. గుండెలో పుట్టిన ఒక ప్రేమఝరి వెల్లువై సుడులు తిరుగుతూ కన్నీరై కళ్ళకు చేరే ముందే ఆవిరైపోయింది. ఫలితం తీరని బాధ, మరిచిపోలేని గాథ. తను తనొక ఫూల్. వరుధిని పోగొట్టుకున్నాడు. అవును, తను అవసరానికి స్పందించలేకపోయాడు. అందుకు ఫలితమే ఈ ప్రేమరాహిత్యపు వేదన. తను నిజంగానే తప్పు చేశాడా? ఆలోచనల మీద ఆలోచనలు, నిరంతర సముద్ర కెరటాల్లా, ప్రశ్నల మీద ప్రశ్నలు, జవాబు దొరకని అఘాతాల్లా. చేతిలోని సిగరెట్ చుర్రుమనిపించాక అతను స్పృహలోకొచ్చాడు. మెల్లిగా వెనుతిరిగి కారు వైపు నడిచాడు. ఆలోచనలు కూడా వెనుతిరిగి. అది 1990. హేమంత్ ఉద్యోగంలో చేరి 6 నెలలైంది. ఇంకా కాలేజీ పోకడలు పోలేదు. ఎంత పనైనా ఇట్టే చేసేవాడు. కానీ క్రమశిక్షణ అంటే గిట్టేది కాదు. ఒక్కొక్కసారి నిద్రలేచి మొహం కడిగేసుకుని డ్రెస్ మార్చుకుని పరిగెత్తుకొచ్చేసేవాడు. టక్ చేసిన షర్టు అస్తవ్యస్తంగా ఉండేది. నలిగిన షర్టు, సరిగ్గా దువ్వని క్రాఫ్. ఎలా పెంచారయ్యా నిన్ను అని మేనేజర్ అంటే ఇలానే అని టక్కున టేబుల్ ఎక్కి కూర్చునేవాడు. మేనేజర్ గుండె మీద చరుచుకుని, దిగవయ్యా బాబు, సార్ చూశాడంటే మధ్యలో నాకు ప్రాబ్లం అని మందలించేవాడు. ఆ సంవత్సరం చాలా చిత్రమైంది. ప్రతి సంవత్సరము రిటైర్మెంట్సు, రిక్రూట్మెంట్సు సహజంగా ఉండేవే. కానీ ఆ సంవత్సరం ఒక్కసారిగా విపరీతమైన రిటైర్మెంట్లు, రిక్రూట్మెంట్సు జరిగాయి. ఫలితంగా ఆఫీసుల నిండా యువరక్తం ప్రవేశించింది. 30% రిజర్వేషన్ పుణ్యమా అని విపరీతంగా అమ్మాయిలు, వాళ్ల మధ్య బియ్యంలో రాళ్లలా అబ్బాయిలు వచ్చి చేరారు. ఎక్కడ చూసినా సందడి, గోలగోల హడావుడి. ఒక్కసారి లాకు గేట్లు తెరవగానే వెల్లువులా దూకిన నదీ తరంగాల్లా. వయసు మీరిన మగాళ్ళకి షోకులు ఎక్కువయ్యాయి. వయసు పడ్డ స్త్రీలకు కోపాలు ఎక్కువయ్యాయి. కారిడార్లన్నీ గలగలా నవ్వుతూ కబుర్లు. ఆఫీసులు కాలేజీల్లా మారాయి. వాళ్ళని అదుపులో పెట్టి సీటుల్లో కూర్చోబెట్టడమే చాలా కష్టమైంది ఆఫీసర్లకి. అందులో అప్పుడే షాపు నుండి తెచ్చిన రేపర్లో నుంచి తీసిన చాకులా మెరిశాడు హేమంత్. అతనిది ఒక విభిన్న మనస్తత్వం. ఎవరిని ఆకర్షించాలని ప్రయత్నించకపోవటమే అతనికి ఒక ప్రత్యేక ఆకర్షణ. పని పట్ల ఏకాగ్రత లేనట్లు కనిపిస్తూ చాలా షార్పుగా అతను నిమిషాల్లో పనిచేసే తీరు త్వరలోనే ఆఫీసర్ల దృష్టిలో పడింది. అతి కొద్ది నెలల్లోనే అతను చాలామంది హృదయాలను దోచుకున్నాడు. పని రాకుండా పైకి ఎగబాకిన ఆఫీసర్లు చాలామంది లోపల అతన్ని చూసి కుళ్ళుకున్నా అతన్ని తమ పనులకు టూల్లా వాడుకునేవారు. అందులో రమేష్ బాబు హేమంత్కు నెక్స్ట్ హయ్యర్ అథారిటీ. అతని డ్రాఫ్టింగ్ మీద, అతని వర్క్ మీద రోజూ హయ్యర్ అథారిటీ రిమార్క్స్, కొర్రీలు ఉండేవి. కానీ చిత్రంగా అతనికి ప్రమోషన్స్ రావటం ఆగేది కాదు. అలానే అతనికి ప్రమోషన్ వచ్చింది. ఆ రోజు అతను హేమంత్ను తన ఛాంబర్లకు పిలిచాడు. హేమంత్కి రమేష్ బాబు అంటే సదభిప్రాయం లేదు. దానికి అతనికి పని రాకపోవటమే కాదు, అతను బాగా కరప్ట్. ఎలా పనిని పక్కదారి పట్టించి రూల్స్ను డీవియేట్ చేసి డబ్బు గుంజాలో అతనికి తెలిసినంత మరెవరికీ తెలీదు. మరో బలహీనత అమ్మాయిలు. పొద్దుట సీట్లోకి రాగానే కొంతమంది అమ్మాయిలు, అమ్మాయిలుగా చలామణి అయ్యే స్త్రీలు అతని రూమ్లోకి వెళ్ళి పని లేకపోయినా స్వింగ్ డోర్ తీసి గుడ్ మార్నింగ్ సార్ అనేవారు పళ్ళికిలించి. వెంటనే అసలే శరీరం మీద అదుపు లేకుండా పెరిగిపోయిన రమేష్ బాబు పొంగిపోయి పదింతలయ్యి, కమిన్ కమిన్ అంటూ వాళ్ళని లోపలికి పిలిచి ఎదురు కుర్చీలంతా నింపేసి అతి గర్వంగా జేబులో నుంచి 100 తీసి అటెండర్ బాలయ్యకిచ్చి టీలకు పురమాయించేవాడు. బాలయ్యను చూస్తే నక్కకి చొక్క తొడిగినట్టు ఉంటాడు. ఏ ఎండక గొడుగు పట్టే రకం. లోపల ఆఫీసర్ అడుగులకి మడుగులొద్దినట్లు నటించి బయటికి రాగానే వెంటనే హేళనగా మాట్లాడే రకం. గానా భజన షురూ అయింది సారు. ఏమ్మ వనజ, నువ్వు వెళ్ళలేదే, లోపల ఇంకో కుర్చీ ఖాళీగానే ఉంది అని పాపం పని చేసుకుంటున్న ఆడవాళ్ళని కదిలించి వెళ్ళేవాడు. మగవాళ్ళంతా నవ్వుతుంటే ఆడవాళ్ళకి మండిపోయేది. వెధవ, నోరు తిన్నగా ఉండదు అని వాళ్ళు మండిపడేవారు. ఏడ్చాడు వెధవ, వ్యవహారాలన్నీ వీడే నడుపుతాడు, అందుకే రమేష్ బాబుకి వీడంటే చచ్చేంత భయం అనేవాడు సూపర్నెంట్ ముకుందం ముక్కుపొడుం పీల్చుకుంటూ. ఈ తతంగమంతా చాలా చిత్రంగానూ చిరాగ్గానూ ఉండేది హేమంత్కి మొదట్లో.
తాను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కన్న కళలకి నిజ వాతావరణానికి అసలు సంబంధమే లేదు. ఆ పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టుకి ప్రాక్టికల్గా జరుగుతున్న పని విధానాలకి అసలు ఎలాంటి పొంతన లేదు. ఆ టేబుల్స్, కుర్చీలు, ఫైల్స్, మనుషులు, వాళ్ళ ఆలోచన విధానాలు, కక్కుర్తి, చిల్లర మాటలు కంపరమెత్తిపోయేది. గవర్నమెంట్ ఆఫీసుల్ని కొన్ని శక్తులు ఎంత గొప్పగా తీర్చిదిద్దాయో ఆ ఒరవడిలో నుంచి బయటపడటం అంతే కష్టమన్న విషయం హేమంత్కి అర్థమైపోయింది. కానీ వెంటనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోయే స్థితి కాదు తనది. పైగా క్యాస్టు, ఆడవాళ్ల రిజర్వేషన్ కోటా నుండి ఎలాగో బయటపడి ఆఫీసు లోపలికి అడుగుపెట్టిన బాపత తను. హేమంత్ రమేష్ బాబు ఎదుటి కూర్చున్నాడు. సార్, ఏమిటి పిలిచారు అన్నాడు వినయంగా. బదులుగా రమేష్ బాబు కుర్చీలో మినుముల బస్తాలా కదిలి కృతజ్ఞంగా నవ్వాడు. ఏం లేదు, ఏం తీసుకుంటావు, కాఫీనా టీనా అన్నాడు. నేను ఇప్పుడే క్యాంటీన్కి వెళ్ళొచ్చాను సార్ అన్నాడు హేమంత్. అది సరే సరే, మరోసారి తాగితే ఏంటి బాలయ్య, రెండు కాఫీ అంటూ అక్కడే నిలబడిన బాలయ్యను బయటికి సాగనంపి, వీడొట్టి రోగ్, అందుకే వీడిని సాగనంపాను అన్నాడు రమేష్ బాబు మళ్ళీ నవ్వుతూ. హేమంత్ మాట్లాడలేదు. ఏమీ లేదు, నిన్ను నా దగ్గర పోస్ట్ చేయించుకుంటున్నాను పర్సనల్గా. అంటే నీకు వేరే ప్రత్యేకమైన వర్క్ ఉండదు, నేను అంతా చూసుకోలేను, నీ హెల్ప్ కావాలి. విషయం అర్థమైంది హేమంత్కి. అంతకు ముందు వారం రోజుల క్రితం ఒక ఫైల్ మీద చీఫ్ ఇంజనీర్ కామెంట్ గుర్తుకొచ్చి హేమంత్కు నవ్వొచ్చింది. అది తన సీటుదే. వృద్ధ గౌతమి మీద టెండర్స్ పిలిచారు. తను డీల్ చేసి నోట్ పెట్టాడు. టెండర్లో కోట్ చేసిన ఎస్టిమేట్ రేట్స్కి ఎస్టిమేట్లో వేసిన రేటుల్లో తేడా ఉంది, కానీ అమౌంట్లో తేడా లేదు. ఆ విషయం నోట్లో రాస్తూ బహుశా ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ అని తను రాశాడు. రమేష్ బాబు దాన్ని తన తెలివితేటలతో టోపోగ్రాఫికల్ ఎర్రర్ అని దిద్దాడు. టోపోగ్రఫీ అంటే నేల ఎత్తుపల్లాలకు సంబంధించింది. ఇది సర్వేలో వస్తూ ఉంటుంది. చీఫ్ ఇంజనీర్ గారికి అసలే లాంగ్వేజ్ మీద పట్టుంది, అంతకు మించి బీపీ ఉంది. ఆయన ఆ ఫైల్ చూసి కుర్చీలో నుంచి ఎగిరిపడ్డాడు. కోపంతో ఊగిపోయాడు. ఓనమాలు రాకుండా అడ్డదారుల్లో వచ్చిన వాళ్ళంటే అతనికి చెప్పలేని కోపం. కానీ ఈ విషయంలో అతను కూడా అసహాయుడు. వాళ్లతో పాటు వాళ్ల వెనక ఒక ఎమ్మెల్యేనో మినిస్టర్దో ఫోన్ కాల్ ఉంటుంది. పని రాకపోయినా ప్రత్యేక సీటు కోసం, అక్కడ దొరికే లంచాల కోసం లక్షలు సెక్రటేరియట్లో ధారపోసి సగర్వంగా ఆ సీటుల్లో కూర్చునే రమేష్ బాబు లాంటి వాళ్ల వల్ల ఆయనకు తరచూ బీపీ పెరిగి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందులో టెండర్లంటే బంగారు ఖని లంచగుండులకి. ఆయన నెత్తి నోరు కొట్టుకుని, అలాస్, నవడేస్ ద స్వెయిన్స్ హ్యావ్ బికమ్ డక్స్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ అని కోపంగా ఫైల్ మీద అడ్డంగా రాసేశాడు. రమేష్కి తాము చేసిన తప్పేమిటో అప్పటికే అర్థం కాలేదు. ఫైలు చాలాసేపు ఒళ్ళో పెట్టుకుని విచారించి హేమంత్ని పిలిచాడు. ఏంటి హేమంత్, ఎందుకేమన్నా పిచ్చా? నేను సరిగ్గానే కరెక్ట్ చేశాను కదా, ఈయనేంటి స్వాన్స్ డక్స్ అని రాస్తాడు, అసలు స్ట్రీమ్ ఎక్కడుంది, వృద్ధ గౌతమి నది కదా అన్నాడు. అప్పటికి కానీ రమేష్ బాబు ఎంత తెలివైనవాడో హేమంత్కి అర్థం కాలేదు. నిజానికి అది చాలా చిన్న తప్పు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎదురయ్యే టెక్నికల్ ప్రాబ్లమ్స్లో చిన్న లాంగ్వేజ్ ప్రాబ్లం. వృద్ధ గౌతమి నది చివరి దశలో యానాం దగ్గర సముద్రంలో గోదావరి పాయ. దాన్ని స్ట్రీమ్ అంటాడేంటన్నదే రమేష్ బాధ. చివరికి ఎలాగో అతన్ని కన్విన్స్ చేశాడు హేమంత్. అలాంటి రమేష్ బాబు చాలామంది సీనియర్స్ని, తెలివైన వారిని దాటుకుని చాలా కీలకమైన సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు తను తన ఇండివిడ్యువాలిటీని త్యాగం చేసి ఇతనికి పనిచేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు హేమంత్, ఈ సీటు చాలా కష్టమైంది, నాకు కాస్త సాయపడితే, ఇదిగో 6 నెలల్లో ఈ మహానుభావుడు రిటైర్ అయిపోతాడు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి ప్లీజ్ అన్నాడు. హేమంత్ అయిష్టంగానే తల పంకించాడు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎఫిషియన్సీకి ఒక గౌరవం అంటూ ఉండదు, వాడేసుకోవటమే తప్ప. ప్రమోషన్స్కి ఎవరిని ఎలా తప్పించవచ్చో తెలిసిన మేధావులు అడ్మినిస్ట్రేషన్ వింగ్స్లో చాలామంది పండిపోయి ఉన్నారని హేమంత్కి ఆ కొద్ది కాలంలోనే బాగా అర్థమైంది. బాలయ్య కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. హేమంత్ కాఫీ తాగి బయటకు వచ్చాడు. అప్పటికే ఆఫీస్ అంతా చాలా వరకు ఖాళీ అయింది. వాచి చూసుకున్నాడు హేమంత్, 5 దాటింది. అతనికి ఎదురొచ్చింది పద్మ నవ్వుతూ. పద్మకి ఎంత వయసు ఉంటుందో తెలియదు, కానీ ఎండిన కట్టెలా ఉంటుంది చర్మం. అదో లాంటి రంగు, నలుపు కాదు కళకళలాడటానికి, తెలుపు కాదు మెరవటానికి, కాల్చి పొగచూరిన రంగు. నవ్వినా సాగని ప్లాస్టిక్ పెదాలు, గుంటకళ్ళు, ఆమె కట్టే సాదా షిఫాన్ చీరలు,
ఆమె ఒంటిని రంగును ప్రతిబింబిస్తూ మాసిపోయినట్లు, ఎన్నాళ్ళగానో స్నానం మొహం ఎరగనట్లు చూడగానే అప్రసన్నంగా ఉంటుంది ఎవరికైనా. ముఖ్యంగా ఆమె ఎప్పుడు మగాళ్ళను చూసి సిగ్గుపడుతున్నట్లుగా మెలికలు తిరుగుతుంది. సీట్లో కూర్చుని అసూర్యం పస్యేలా తలదించుకుని ఎవరూ చూడనప్పుడు వాలు చూపులు విసిరి దొంగల ఊరు నవ్వాలని ప్రయత్నిస్తుంది. హేమంత్కు ఆమెను చూస్తే తలదిరుగుతుంది. ఒంటరిగా దొరికితే మగవాళ్ళని పట్టేసుకోవాలన్నట్లుంటాయి ఆమె చూపులు. సహజంగా ఆఫీసులో పనిచేసే స్త్రీలు లింగభేదం పాటించడానికి ప్రయత్నించరు. అక్కడ వారి హోదాయే కానీ ప్రతిక్షణం నేను స్త్రీని అని చెప్పుకోవడానికి ప్రయత్నించరు. కానీ అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబోలు. వెళ్ళిపోతున్నారా అని అడిగింది ఆమె. హేమంత్ నన్నేనా అన్నట్లు చూశాడు ఆశ్చర్యంగా. ఇంతవరకు అతను ఆమెతో మాట్లాడలేదు. అవును, ఏం అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ. ఉండరాదు, కొంచెం పనుంది మీతో అంది రాగం తీస్తూ. ఆమె మాటలో అదోలాంటి రాగం, అది కొని తెచ్చుకున్నదో మురిపంగా మాట్లాడాలను. రామ్మా, నీకోసం సార్ చూస్తున్నాడు, ఆయన్ని వెళ్ళనివ్వులే అన్నాడు అక్కడే నిలబడ్డ బాలయ్య వెటకారంగా. ఇదిగో బాలయ్య, నా జోలికొస్తే బాగుండదని చెప్పలే నీకెన్నోసార్లు అంది పద్మ కళ్ళెర్ర చేస్తూ. చాలాసార్లు చూసా కానీ ఎళ్ళు తల్లి అన్నాడు బాలయ్య అంతకంటే నిర్లక్ష్యంగా. పద్మ బాలయ్యను చురచురా చూస్తూ అరక్షణంలో రంగు మార్చి హేమంత్ వంక చూసి సిగ్గుపడుతూ నవ్వి రమేష్ బాబు చాంబర్లోకి వెళ్ళింది. మీరెళ్ళండి సార్, అందరికీ పని అయిపోయి కొంపలకి వెళ్ళేటప్పుడు ఈవిడికి పని మొదలవుతుంది అన్నాడు బాలయ్య చిరాకు పడుతూ. హేమంత్ అర్థం కానట్లుగా భుజాలు ఎగరేసి వెళ్ళిపోయాడు. మెస్లో భోజనం ముగించి బయటకొచ్చి టైం చూశాడు హేమంత్. 9:00 తండ్రికి ఫోన్ చేయాలనిపించి ఎదురుగా ఉన్న బూత్లోకి వెళ్ళి డయల్ చేశాడు. హలో తండ్రి, తెరలు తెరలుగా దగ్గుతున్న శబ్దం మనసు నొక్కేసినట్లయింది. నాన్నగారు, నేను. అవును తెలుస్తుంది, భోంచేశావా? ఇప్పుడే. ఎలా ఉన్నారు మీరు? నాకేరా, నేనెక్కడికి పోను, ఆ ఇల్లు సంగతి తేలందే. హేమంత్కి ఒక్కసారి ఎత్తుమీద నుండి పాతాళంలోకి తోసేసినట్లయింది. ఏం మాట్లాడినా ఆయన ఇంటి దగ్గరికే తెస్తారు. అది కాదండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఇల్లు ఎవరికి కావాలి? మీరు బాగుంటే చాలు, నేను డబ్బు పంపుతాను కదా అన్నాడు. బదులుగా ఆయన దగ్గుతో పాటు నవ్వు మిళితం చేసి ఆయాసపడుతూ, నీ డబ్బెవరికి కావాలిరా? నిన్ను కన్నాను కాబట్టి చదివించాను. మా అమ్మకిచ్చిన మాట కోసం ఆ ఇంటి కోసం పోరాడుతున్నాను, గెలిచి తీరుతాను. ఎవడమ్మ మొగుడు సొమ్ము? మళ్ళీ తెరలు తెరలుగా దగ్గు. ఆయనతో మాట్లాడి నిష్ప్రయోజనమని తెలుసు హేమంత్కి. అక్కయ్యుందా అడిగాడు. ఆ మాట్లాడుకు చావండి అన్నాడు ఆయన. తమ్ముడు, రాజేశ్వరి లైన్లోకి వచ్చింది. ఆవిడ హేమంత్కు పెద్దక్క, తర్వాత ఇద్దరు, శ్రీదేవి సరస్వతి. రాజేశ్వరికి హేమంత్కి 15 వ్యత్యాసం ఉంది. ఇంజనీరింగ్ 2 చదువుతూ ఉండగానే తల్లి శాంత ఉన్నట్లుండి వంట చేస్తూనే విరుచుకు పడిపోయింది. అంతే, మరి లేవలేదు. అమ్మ వెళ్ళిపోయింది రమ్మన్నారు. ఎప్పుడూ తన కోసం గుమ్మం పట్టుకుని చూసే తల్లి కనులు మూసుకొని శాశ్వతంగా నిద్రపోతోంది. హేమంత్కి గుండె పిడచకట్టుకుపోయింది. ఏడుపు రాలేదు. అక్కలు ఏడుస్తుంటే నిర్జీవంగా నిస్తేజంగా చూశాడు. ఏడవరా తమ్ముడు అని అక్కలు బ్రతిమలాడినా ఏడుపు రాలేదు. తతంగమంతా దానికది జరిగిపోయింది. ఎలా ఉన్నావురా? అక్క పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. బాగానే ఉన్నానక్క, నువ్వెలా ఉన్నావు? నాకేమిరా, ఉన్న ఊరు ఇంటి కూడు. నువ్వే ఆ హోటల్ మెతుకులు తిని ఎలా ఉన్నావో ఏంటో. హేమంత్ నవ్వాడు. ఇప్పుడు కొత్త ఉంది, ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పటి నుంచి అలవాటేగా. నాన్న బాగా దగ్గుతున్నారక్క అన్నాడు. ఏం చేయమంటావు? నేను మీ బావగారు ఎంత చెప్పినా వినకుండా ఆ కోర్టులోనే మకాం. కేసు కోసం ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. గట్టిగా అన్నానని అదిగో ఆ దొడ్డి వైపు వరండాలో కుంపటి పెట్టి స్వయం పాకం వండుకుంటున్నారు నిష్ఠూరంగా అన్నది రాజేశ్వరి. హేమంత్ భారంగా నిట్టూర్చాడు. సరే అక్క, వదిలేయండి, వినకపోతే ఏం చేస్తాం? కనీసం మందులన్నా. ఆ నేను ఇస్తూనే ఉన్నానులే, నువ్వేం మెంగపడకు, ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది రాజేశ్వరి. హేమంత్ దిగులుగా రూమ్ చేరాడు. రాజేశ్వరి పేరుకే అక్క కానీ తల్లి లాంటిది. చిన్నప్పటి నుంచి ముద్దు చేసి పెంచింది. ఆమెకు అంత చదువు అబ్బలేదని చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్న మేనమావ రామారావుకే ఇచ్చి చేశారు.
అమ్మ పోయాక తండ్రిని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రామారావు చాలా మంచివాడు, బావగారి పట్ల గౌరవ మర్యాదలు ఉన్నవాడు కావటంతో తన తండ్రి ఆటలు సాగిపోతూనే ఉన్నాయి. బట్టలు మార్చుకుని నిద్ర రాక చేతికందిన పుస్తకం తీసి చదవటం ప్రారంభించాడు. రోజు ఎంతో కొంత ఏదో ఒకటి చదవటం అతని వ్యాపకం. ఎవరు రాశారా అని చదవడు, ఆ రాసింది చదివింప చేయగలిగితే చదువుతాడు. అలానే నిద్రలోకి జారిపోతాడు. అదే జరిగింది ఇప్పుడు. ఆఫీస్కి గ్రేస్ పీరియడ్లో చేరటం హేమంత్కి అలవాటు. అటెండెన్స్ రిజిస్టర్ క్లోజ్ అవుతూ ఉండగా హడావుడిగా వచ్చి సంతకం పెట్టే హేమంత్ని మేనేజరు కొంచెం ముందు తాగలడొచ్చు కదా, పెళ్ళా పెటాకులా, ఏం చేస్తావు అని ముద్దుగా కసురుకునేవాడు. అదుంటే మీకన్నా ముందే ఇక్కడుండేవాణ్ణి అని హేమంత్ అనగానే హాల్లో అందరూ నవ్వేవాళ్ళు. ఏంటండి హేమంత్, ఆడవాళ్ళు మగవాళ్ళని బతకనివ్వరనా మీ ఉద్దేశం అని సుధారాణి తగులుకునేది. సుధారాణి కొంచెం ఫెమినిస్ట్ భావాలున్న మనిషి అయినా పనిలో దిట్ట, మాట పడదు. ఆఫీస్కి వచ్చాక ఆమె తన డిజిగ్నేషన్తో కానీ స్త్రీయత్వం చూపించగానే బతకదు. అందుకే హేమంత్కు ఆమెంటే గౌరవం. ఆమెకు కూడా హేమంత్ అంటే ఇష్టం. బాబోయ్ మీరు రాకండి మేడం అనేవాడు. అలవాటు ప్రకారం సైన్ చేసి సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏదో ఘాటు వాసన. చుట్టూ చూశాడు, ఏమీ కనపడలేదు. డ్రా తెరిచేసరికి ఒక మూల పచ్చ సంపంగ ఘుమాయిస్తోంది. బాలయ్య సార్ అంటూ వచ్చాడు. ఏంటిది? పువ్వు సార్, సంపెంగ పువ్వు. వాడి వెకిలి నవ్వు. అదే ఇక్కడికెలా వచ్చిందని? నాకెలా తెలుస్తుంది సార్? మేఘ సందేశంలా సంపంగ సందేశమేమో. హేమంత్తో పాటు సర్వీసులో చేరిన ప్రియ కామెంట్కి హాలంతా నవ్వారు. హేమంత్ మొహం కాస్త సిగ్గుతో ఎర్రబడింది కానీ వెంటనే సర్దుకుని, తీసేయ్ అవతల పడే, నాకు ఆ వాసన గిట్టదు అన్నాడు చిరాగ్గా. పువ్వు సార్, బాలయ్య సందేహంగా చూశాడు. చెవుల పెట్టుకో. హేమంత్ తనే తీసి విసిరేశాడు. హేమంత్ కోపం చూసి నవ్వులాగాయి. ఇంతలో రమేష్ బాబు పిలుపుతో హేమంత్ రూములోకి వెళ్లటంతో ఆ గొడవ సద్దుమణిగింది. హేమంత్ విష్ చేసి కూర్చున్నాడు. రమేష్ బాబు అతనికి ఒక ఫైల్ ఇచ్చి, ఇది కొంచెం చూడు హేమంత్ అన్నాడు. హేమంత్ పేజీలు తిప్పాడు. ఇది ఆర్బిట్రేషన్ కేసు కదా సార్, నేను ఇంతవరకు డీల్ చేయలేదు, నాకు నాలెడ్జ్ లేదు అన్నాడు సంశయంగా. నీకదంతసేపులే, మేనేజర్ దగ్గర ఆర్బిట్రేషన్ యాక్ట్ ఉంది, చదివితే నిమిషంలో పట్టేస్తావు. అది పద్మగారి సీట్లోది అనుకుంటానండి. అవును, 3 నెలల నుంచి పెట్టు కూర్చుంది, అసలే కోర్టు కేసు, అందుకే నీకు ఇస్తున్నాను అన్నాడు రమేష్ బాబు. ఆవిడ చాలా సీనియర్ కదా, పని రాదా? హేమంత్ మాటలకు భుజాలు తడుముకున్నాడు రమేష్ బాబు. ఏదో ఫ్యామిలీ వర్రీస్, పోనివ్వు, కాస్త నువ్వు చూడు. రమేష్ బాబు సర్దుతుంటే బాలయ్య ఫైల్స్ సర్దుతున్నట్లుగా అక్కడే నిలబడ్డాడు. మళ్ళీ వచ్చిందా ఘాటు వాసన? సర్రును తలెత్తి చూశాడు హేమంత్. ఆ పువ్వు జేబులో వేసుకు తిరుగుతున్నావా? కొంచెం కోపంగానే అడిగాడు హేమంత్. బాబోయ్ అది ఇది కాదు సార్, ఇది ఇంకోటి అనుకుంటాను అన్నాడు బాలయ్య కంగారు నటిస్తూ. ఏమైంది? రమేష్ బాబు అయోమయంగా అడిగాడు. సంపెంగ పువ్వు గురించిలేండి అన్నాడు బాలయ్య. సంపెంగ పువ్వా? కంగారు పడ్డాడు రమేష్. సార్కి ఆ వాసన గిట్టదంట అన్నాడు బాలయ్య. ఓ అగర్బత్తి హేమంత్, నీకు ఆ స్మెల్ పడదా? సర్లే బ్రాండ్ మార్చేద్దాం అన్నాడు రమేష్ నవ్వుతూ. హేమంత్ ఫైల్ తీసుకుని బయటకు వస్తూ ఉంటే అతన్ని అనుసరించి వస్తూ, ఈ మొత్తం ఆఫీసులో 10 సీట్ల దగ్గరన్న ఈ వాసన వస్తుంది సార్, రేపు ఇంకోటి అన్నాడు బాలయ్య. హేమంత్కి బాలయ్యకు చనివివ్వటం ఇష్టం ఉండదు. ఎక్కువగా అక్కడే వినయంగా కూర్చుని ఉండే యాదయ్య చెప్తాడు పని. అందుకే మరేం మాట్లాడకుండా మేనేజర్ని అడిగి ఆర్బిట్రేషన్ యాక్ట్ తీసుకుని సీటుకు వచ్చి కూర్చుని చదవటం మొదలుపెట్టాడు. 10 నిమిషాల్లో అతని సీటు ఎదురుగా వచ్చి కూర్చుంది పద్మ. తలెత్తి చూశాడు హేమంత్. పద్మ దొంగనవ్వు నవ్వింది ఎవరికీ కనపడకుండా. నా ఫైల్ డీల్ చేస్తున్నారంటగా సార్, పని నేర్చుకోమన్నారు మీ దగ్గర. దాదాపు టేబుల్ మీద తలాంచి పడుకున్నట్లుగా కూర్చుని అంది పద్మ. నా దగ్గర మీరు నేర్చుకోవటం ఏంటి, మీరు సీనియర్ అన్నాడు. అబ్బా మీరు మరీ, పనికి సీనియారిటీ ఏంటి, మీరు తెలివైన వాళ్ళు కదా అంది ముద్దు ముద్దుగా పద్మ. గవర్నమెంట్ ఆఫీసుల వర్క్కి తెలివితేటలేం అక్కర్లేదు, టర్న్ ద పేజ్, లేర్న్ ద వర్క్. పాత కేసు ఒకటి చూస్తే అర్థమైపోతుంది, వెళ్ళి స్టడీ చేయండి, ఫైల్ ఇదిగో అంటూ ఫైల్ ఆమె ముందుకు తోశాడు హేమంత్. ఆ నిరసన తట్టుకోలేకపోయింది పద్మ.
అయ్యో, అంత తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడగటం? ఇంతకీ సంపెంగ వాసన మీకు పడదా? రేపు గులాబీలు తెస్తాలేండి అంది గుసగుసగా. హేమంత్కి అర్థమైపోయింది. మా ఇంట్లో పెద్ద తోటుంది తెలుసా, మా మామగారికి అదే యావ, నేనే పెట్టాను, అందరికీ తెలిస్తే బాగోదు కదా అంది మళ్ళీ. హేమంత్కు తల తిరిగిపోతోంది. ఏమిటివిడా ఆ గుట్టేమిటి, ఆ గుసగుసలేంటి, తనేంటి, ఆవిడేమిటి? మీరెళ్ళి సీటు దగ్గర కూర్చుంటారా? షు, గట్టిగా అనబాకండి, మనం ఏం చేసినా నలుగురికి తెలియకూడదు, ఆ మాత్రం తెలియదా? హేమంత్ గబుక్కున లేచి సర్రున క్యాంటీన్ వైపు వెళ్ళిపోయాడు. అతని మనసు చేదు తిన్నట్లుగా అయిపోయింది. ఛాయ్ తాగి క్యాంటీన్ దగ్గర ఉన్న గుల్మెహర్ చెట్టు కింద నిలబడి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. కొత్తగా అపాయింట్ అయిన అమ్మాయిలు కేరింతలు కొడుతూ నవ్వుతూ తుళ్ళుతూ క్యాంటీన్ వైపు వెళ్తున్నారు. ఆ వయసు అలాంటిది. కమ్ హేమంత్, జాయిన్ విత్ అజ్, అందులో నుంచి జీన్స్ వేసుకున్న ఒక అమ్మాయి చెయ్యూపింది. జస్ట్ ఫినిష్డ్, యు క్యారీ ఆన్ అన్నాడు హేమంత్ నవ్వుతూ. ఆమె కాలేజీలో అతనికి సీనియర్. అమ్మాయిల గురించి అంత తెలియనివాడేం కాదు అతను. చాలా నాటి అనే పేరుంది, కానీ ఆ అల్లర్ల వెనక ఎలాంటి నీచమైన ఆలోచనలు ఉండేవి కావు. పైగా అమ్మాయిలు హేమంత్ని ఇష్టపడి నవ్వేవారు. ఎవరితోనూ ప్రేమదాకా వెళ్లాలన్న ఆలోచన కానీ అవకాశం కానీ అతనికి రాలేదు, అలా అనిపించలేదు కూడా. కానీ పద్మ లాంటి వ్యక్తుల్ని చూడటం ఇదే మొదటిసారి. ఆ గుట్టేమిటో, అలా 10 మంది సీట్ల దగ్గర పూలు పెట్టడం ఏంటో, ఆ గుసగుసలేంటో, సీట్ దగ్గరికి వెళ్లాలంటేనే చిరాగ్గా ఉంది. సడన్గా తమింటి దగ్గర సరోజిని ఆంటీ గుర్తుకొచ్చింది. ఆవిడ అమ్మకు ఫ్రెండే, పెద్దగా చదువుకోలేదు, మొరటు సరసలాడేది, ఏ మాట అంటే ఆ మాట నదురు బెదురు లేకుండా అనేది, ఇది నిన్నేం సరిగ్గా చూసుకోదు బావా, కోర్టులో గెలిచి ఆ ఇల్లు వస్తే నా దగ్గరికి వచ్చేయి, బంగారు పూలల్లో పెట్టుకుని చూసుకుంటాను అని తన తండ్రిని ఉద్దేశించి అనగానే చేతిలో గెరిటి విసిరేసేది అమ్మ. అక్కయ్యలు చీపాడు అన్నట్లు కోపంగా చూసేవారు. దాన్ని ఇంకొకసారి ఇంట్లోకి రానివ్వకు అనేవాడు నాన్న కోపంగా. అమ్మ మాత్రం నవ్వేది, దానిదంతా పిచ్చివాగుళ్లే అనేది తీసిపారేస్తూ గట్టెక్కి వేలు ముడిచుట్టుకుని చీర కాస్త పైకెత్తుకుని వచ్చేవాళ్ళని వెళ్లేవాళ్ళని ఏదో ఒకటి అనటం సరోజిని ఆంటీకి మామూలు. ఒకసారి తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెలవులకి ఇంటికొస్తే చూడటానికి వచ్చింది. ఏరా, ఎప్పుడైపోద్దిరా చదువు? ఆడు నన్నేం బాగా చూసుకోవటం లేదు, నీ మీదే ఆశలు పెట్టుకున్నా అంది. ఏంటే, ఏం వాగుతున్నావు, కళ్ళు పోతాయి అంది అమ్మ కోపంగా. ఏ అంది సరోజిని అంటే అమాయకంగా. వాణ్ణి వాణ్ణి బాబుని కూడా లైన్లో పెడతావుటే? అదే, మీ ఆయన లైన్లోకి రాకనే కదా అంటూ భళ్ళు నవ్వింది ఆంటీ. అలాంటి ఆంటీ అమ్మ చనిపోయినప్పుడు దొర్లి దొర్లి ఏడ్చింది, ఇంటికి ఎంతో అండగా నిలబడింది. ఇల్లు ఇల్లంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇంటి దీపాన్ని ఆర్పేసుకున్నావు కదా బావా అంటూ నాన్నని మందలిస్తూ ఏడ్చింది. ఇద్దరక్కయ్యల పెళ్లికి అండగా నిలబడింది, తన చదువుకు డబ్బు సాయం చేసింది. మీ అమ్మకి నువ్వంటే ప్రాణంరా, మీ నాన్న దేనికి పనికిరాకపోయినా గుట్టుగా లాక్కొచ్చింది సంసారాన్ని, నువ్వే అక్కల్ని చూసుకోవాలి అని చెప్పింది. ఇంత అల్లరిగా కనిపించే ఆంటీ భర్త చనిపోయాక వీధి మొహం చూడలేదు. అమ్మ ఒకసారి అనటం గుర్తు, దానికి వాళ్ళ ఆయనంటే ప్రాణం, అతను దీన్ని బాగా చూసుకుంటాడు అని. ఏంటి సార్, చెట్టు కిందే సెలైపోయారు, మిమ్మల్ని రమేష్ సారు కలవరిస్తున్నారు. బాలయ్య మాటలకు ఈ లోకంలోకి వచ్చి అతన్ని అనుసరించాడు హేమంత్. హేమంత్ మెల్లిగా నడుస్తూ ఉంటే పక్కగా జీపు సర్రున శబ్దం చేస్తూ ఆగింది. ఎవరా అన్నట్లు చూశాడు. రమేష్. జీప్ ఎక్కు హేమంత్, అలా మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దు సార్, నేను కాస్త నడవాలని వెళ్తున్నాను. పర్వాలేదు, మా ఇంటికి వెళ్దాం ఎక్కు అన్నాడు రమేష్. ఇక తప్పదన్నట్లుగా ఎక్కాడు హేమంత్. 20 నిమిషాల్లో జీపు దోమలగూడలో పాష్ లెకాలిటీలో ఉన్న ఒక ఇంటి ముందు ఆగింది. అది పాత కట్టడం, విశాలంగా ఉంది. ఇది మీ సొంతిల్లా సార్? మా మామగారిది, ఒక్కతే కూతురు, నాదే అనుకో నవ్వాడు రమేష్ బాబు. హాల్లో టీపాయ్ మీద కాళ్ళారా జాపుకుని అతని అత్తమామలు టీవీ చూస్తున్నారు. హేమంత్ మొహమాటంగా నిలబడి చూస్తున్నాడు. ఈ అబ్బాయి ఎవరు? మామగారు అడిగాడు. నా కొలీగ్, మీరు కూర్చోండి, నేను మేడం మీదకు తీసుకువెళ్తా రమేష్ వినయంగా చెప్పి హేమంత్ని తన గదికి తీసుకువెళ్ళాడు. ఇంతలో రమేష్ పిల్లలు లోషా అతిక్కు వచ్చారు. ఇద్దరు అంకుల్ని విష్ చేయండి అన్నాడు రమేష్.
గుడ్ ఈవినింగ్ అంకుల్ అన్నారిద్దరు కోరస్గా. ఇక వెళ్ళి ఆడుకోండి అంటూ జేబులో నుంచి రెండు చిన్న చాక్లెట్స్ వాళ్ళకి తీసిచ్చాడు. నువ్వెప్పుడూ ఇంతే, క్యాడ్బరీ తెమ్మంటే తేనే తేవు అంటూ వాళ్ళు చాక్లెట్స్ తీసుకుని వెళ్ళిపోయారు. సార్, వాళ్ళ పేర్లు, మీరు హిందూసే కదా? హేమంత్ సంశయంగా అడిగాడు. అవును, ఆ పేర్ల కొత్త రకంగా ఉండాలని నేనే పెట్టాను అన్నాడు అతను. హేమంత్కి రమేష్ తెలివితేటల మీద మరింత అవగాహన పెరిగింది. పనమ్మాయి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతూ ఉంటే రమేష్ చెప్పసాగాడు, మాది ఇల్లరకం పెళ్ళి, వీళ్ళకి చాలా ఆస్తి ఉంది. నా మామకే కాదు, నా పెళ్ళానికి కూడా అణువణువు కొవ్వు, చాలా పొగరు. మరి మీ పేరెంట్స్? నాన్న చిన్నప్పుడే పోయాడు. అమ్మే 4 గేదెలు పెట్టుకుని పాడెమ్మి చదివించింది. మా అమ్మ వస్తే పేడవాసన ఉంటుంది మా ఆవిడ, అందుకే అమ్మ రాదు. ఒకరోజు వస్తుంది, చూస్తా వీళ్ళ సంగతి. రమేష్ కోపంగా పళ్ళు నూరాడు. అసలు మీకు ఇల్లరికం పెళ్ళెందుకు? మీది మంచి జాబే కదా. హేమంత్ ప్రశ్నకు మందహాసం చేశాడు రమేష్. నీకు తెలియదు హేమంత్, ప్రాపర్టీ ఎంత హ్యూములేట్ చేస్తుందో చిన్నప్పటి నుండి చూశాను. అందుకే బాగా సంపాదించాలి, సంపాదించడంలో సంతృప్తి పడనేకూడదు అన్నట్టు మన ల్యాబ్ ఎడిషనల్ ఛార్జ్ కూడా నాకు ఇచ్చారు. అందులో చాలా ఏళ్లుగా గోడౌన్లో స్టీల్ రాడ్స్ మూలుగుతున్నాయి, అదంతా లెక్కపత్రం లేనిది. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ కని వస్తుంది, దాన్ని రేపు అమ్మేద్దాం మాట్లాడాను. కాస్త నువ్వు సాయపడితే పర్సంటేజ్ ఇస్తాలే, ఊరికే వద్దు. అంతా అర్థమయ్యి మొహం ఎర్రబడింది హేమంత్కి. సర్రున లేచి నిలబడ్డాడు. ఏంటి, కోపం వచ్చిందా? రమేష్ బాబు కంగారు పడ్డాడు. అఫీషియల్గా ఏ పనన్నా అడగండి, చేస్తాను. నాకు ఇలాంటివి ఎప్పుడూ చెప్పకండి. నేను ఈ ఉద్యోగాన్ని కేర్ చేయటం లేదు, చెయ్యను, హేమంత్ నిక్కచ్చిగా చెప్పేసి రమేష్ బాబు పిలుస్తున్నా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. మెస్లో టిఫిన్ తిని బయటకు వచ్చాడు హేమంత్. ఏమండి, ఈ పుస్తకం మర్చిపోయారు? మెస్లో పనిచేసే కుర్రాడు ఓ పుస్తకం అందించాడు. నేనా? ఆశ్చర్యం ప్రకటిస్తూ పుస్తకం వైపు చూశాడు హేమంత్. అమృతం కురిసిన రాత్రి, బాలగంగాధర తిలక్. పుస్తకాన్ని చూసి హేమంత్ కళ్ళు మెరిశాయి. కానీ ఇది నాది కాదు అన్నాడు. ఈయన కాదులే, ఇందాకొచ్చిన బుర్ర మీసాల పెద్ద ఆయన. కాలికొస్తుందా ఏలికొస్తుందా ఎదవ కవిత్వం అంటూ విసిరికొట్టిపోయాడు. రారా, ఆ పుస్తకం అక్కడ గిరాటెట్టి పనిచూడు అంది పెరవల నుండి వచ్చి మెస్ నడుపుతున్న పెద్దావిడ ఆ కుర్రాన్ని. ఆ కుర్రాడు ఆ పుస్తకాన్ని పక్కకు పడేసి తుర్రుమన్నాడు. హేమంత్ పుస్తకం వైపు ఆర్తిగా చూశాడు. అట్ట ఎవరో తిన్నట్లు చిరిగి ఉంది. అదృష్టం కొద్దీ టైటిల్, కవి పేరు చెక్కు చెదరలేదు. హేమంత్ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, నేను తీసుకెళ్ళనా అన్నాడు సంశయంగా చూస్తూ. శుభ్రంగా తీసుకువెళ్ళండి, మాకెందుకు అందావిడ సాగదీస్తూ. హేమంత్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా అట్టని స్పర్శించాడు. ఇది వరలో తను తిలక్కు కవితల్ని చాలాసార్లు చదివాడు, తనకెంతో ఇష్టం. బుక్కు పేజీలు తిప్పుతూ వాచి చూసుకున్నాడు. 9:30 అయ్యింది, ఇంకా ఆఫీస్ టైంకి గంటుంది. రూమ్కి వెళ్ళాలనిపించలేదు, తాళం తీసి ఊరికే కూర్చోవాలి. అందుకే ఆఫీసుకు బయలుదేరాడు. హేమంత్ వెళ్ళేసరికి యాదయ్య టేబుల్స్ క్లీన్ చేస్తున్నాడు. జర ఉండండి సారు అంటూ హేమంత్ టేబుల్ చైరు తుడిచి ఫ్యాన్ వేశాడు. బూజులు పట్టిన ఫ్యాను పిండి మరలా శబ్దం చేస్తూ తిరగసాగింది. హేమంత్ రిలాక్స్గా కూర్చుని తిలక్ పుస్తకం తిరగేసాగాడు. అన్నీ తాను చదివిన కవితలే, కొన్ని కంఠస్థం కూడా వచ్చు. ఒకచోట అతని కళ్ళు ఆగిపోయాయి. నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు, నలుగురిని మంచి చేసుకోవటం అంతకన్నా తెలీదు. ఒక నిశార్ధ భాగంలో నక్షత్ర నివహ గగనం ఓరగా భూమి మీదకు వంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటున్నాను. నా హృదయ స్పందన మాత్రం నాకు వినిపిస్తూ ఉంటుంది. ఎదురుగా గోడ మీద బల్లి ఏకాగ్రతగా నాకు వేసి చూస్తూ ఉంటుంది. కిటికీ అవతల ఫెరన్ మొక్క క్రీగంట కనిపెడుతూ ఉంటుంది. కీచురాళ్ల చప్పుడు. హే, వచ్చేసారా? చదువుతున్న హేమంత్ తలెత్తి చూశాడు. ఎదురుగా పద్మ గులాబీ పూలు పట్టుకుని నవ్వుతూ, అప్పుడే వచ్చేసారన్నమాట, నాకన్నా ముందే. అతని టేబుల్ మీద ఒక ఎర్ర గులాబీ పెడుతూ నవ్వింది. ఇదేంటి? హేమంత్ పుస్తకం మూస్తూ చిరాగ్గా అన్నాడు. నిన్న చెప్పాగా ఈరోజు గులాబీ పూలు తెస్తానని. నాకెందుకు, లేడీస్కి ఇవ్వండి. అబ్బో, ఆడాళ్ళక, ఆళ్లతో నేను అసలు మాట్లాడను, అన్నింటికీ వంకలే అని హేమంత్ను పట్టించుకోకుండా ఆ పుస్తకం తీసుకుని పేజీలు తిరిగేసింది. ఏంటో, ఎవరితను ఏదేదో రాసేశాడు.
ఉండండి అంటూ గబగబా వెళ్ళి తన బ్యాగుల నుంచి ఒక డైరీ తీసి తిరిగొచ్చి కూర్చుని చదవండి అంటూ అతని ముందుకు తోసింది. ఏంటిది? హేమంత్ చిరాకును అణుచుకుంటూ అడిగాడు. ఇతరుల డైరీలు చదివే అలవాటు నాకు లేదు అన్నాడు. అయ్యో, ఇది డైరీ కాదండి, నేను రాసిన కవితలు. మీరు కవితలు రాస్తారా? ఆశ్చర్యపడుతూ పేజీలు తిప్పాడు. 2 పేజీలు తిప్పగానే అతనికి అర్థమైపోయింది. యాదయ్య 2 ఛాయల్తే అంటూ 10 రూపాయల నోటు యాదయ్యకిచ్చి పంపి అతని చేతిలో ఉన్న డైరీ లాక్కుని ఇది చదవండి అంది ఒక పేజీ చూపిస్తూ. హేమంత్ అయిష్టంగానే ఆ పేజీ వైపు చూశాడు. చంద్రుడు ఆకాశంలో కనిపివ్వటం లేదు. మిసి 4 వైపులా చీర చెంగుల్లా కమ్మేసుకుంది. అదిగో అక్కడ ఒక్క చోట వెలుగుధార, ఇదిగో ఇక్కడ ఈ మూల పొడిచేడు. నా కళ్ళకు వెండి పళ్ళెంలా పట్టుబడ్డాడు. హేమంత్కి కడుపులో తిప్పింది. మీరే రాశారా? అడిగాడు. అవును. పద్మ నల్లటి మొహం సిగ్గుతో వైలెట్ రంగుకు తిరిగింది. బాగుంది. డైరీ ఆమె ముందుకు తోసి మళ్ళీ తిలక్కును అందుకున్నాడు. ఎలా ఉంది? బాగున్నాయి. పొడిగా అనేసి లేచి వెళ్ళబోతూ ఉంటే అదేంటి నేను ఛాయ్ తెప్పిస్తుంటే అంది పద్మ చిరుకోపంగా. హేమంత్ దిక్కుతోచక కూర్చున్నాడు. ఇదిగో ఇది చదవండి అంతలోకి అంటూ డైరీ ముందుకు తోసింది. ఏంటిది? చూడండి తెలుస్తుంది. హేమంత్ ఆ పేజీ వైపు చూశాడు. గుచ్చం అనే హెడ్డింగ్తో రాసిన కవిత అది. గుచ్చమా, పూల గుచ్చం అని మురిపంగా నవ్వింది పద్మ. బాగుంది అన్నాడు. ఏంటిది చదవలేదుగా? టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. అయినా మీకు కవిత్వం రాయడానికి స్ఫూర్తి ఎవరు అన్నాడు హేమంత్. స్టాఫ్ ఒక్కొక్కరే రావటం మొదలవటంతో హేమంత్కి కాస్త ఊపిరాడినట్లయింది. ఏమో నాకు అలా రాయాలనిపించేస్తుంది. ఓహో అన్నాడు. అప్పుడే సీట్లోకి వచ్చి కూర్చున్న సూపర్ నెట్ ముక్కుందం ముక్కు పొడి ఎగబీలుస్తూ వనజ కిసుక్కును నవ్వింది. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడుతూ పద్మకి ఒళ్ళు మండింది. మా వీధిలో నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అంది. అవునా? ఏ పత్రికల్లో వచ్చాయమ్మా నీ కవితలు? మాకు చెప్పనైనా చెప్పావు కాదు అన్నాడు ముకుందం వెటకారంగా నవ్వుతూ. వారం వారం మా ఇంట్లో సాయిబాబా భజన చేస్తాం కదా, అప్పుడు చదువుతాను. అదే నా భజన అంటే అంది సుధారాణి నవ్వుతూ. పద్మ మొహం కోపంతో ఇంకా నలబడిపోతోంది. చూడండి పద్మగారు, ముందు అక్షరాలు నేర్చుకుంటే కవిత్వం రాయడం ఎంతసేపు, ముందు ఆ పని మీద ఉండండి అంటూ సీట్లో నుంచి టక్కున లేచి వెళ్ళిపోయాడు హేమంత్. పద్మ మొహం చెక్కు తీయని కందగడ్డలా పెట్టుకుని సీట్లో నుంచి లేచి వెళుతూ ఉంటే అమ్మా పువ్వు గులాబీ పువ్వు తీసుకువెళ్ళు అన్నాడు బాలయ్య చీఫ్ ఇంజనీర్ దగ్గర నుండి ఫైల్స్ తీసుకొస్తూ. పద్మ కొరకరా చూస్తూ పువ్వు తీసుకుని సీట్లోకి వెళ్ళింది కసిగా. బావ రామారావు రాసిన ఉత్తరం హేమంత్ను తీవ్ర అశాంతికి గురిచేసింది. చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చి ఇంటి మీద అప్పు చేసినట్లు, అది నెలాఖరుకు కట్టకపోతే ఇల్లు జప్తవుతుందని, వీలైతే అప్పుగా సాయం చేయమని హేమంత్కు దిక్కుతోచలేదు. తన సర్వీసులో కొత్తగా చేరాడు, లోన్ దొరకదు. కానీ బావ ఎప్పుడు 1 రూపాయి కూడా అడిగి ఎరగడు. తనకు తండ్రి లాంటివాడు, ఎంత కష్టం వచ్చి నోరు తెరిచారో. ఆ రాత్రి రాజేశ్వరి ఫోన్ చేసింది. ఒరే తమ్ముడు, ఈ మధ్య మీ బావగారింట దిగులుగా ఉన్నారా? అడిగితే ఏమీ చెప్పరు, భోజనం కూడా సరిగ్గా చేయటం లేదు. ఒకసారి కనుక్కోరా, నీకన్నా నిజం చెప్తారేమో. అక్క మాటలకి మరింత బాధ కలిగింది హేమంత్కి. ఇంటి గురించి, ఆర్థిక విషయాల గురించి అసలు ఎప్పుడూ ఏమీ పట్టించుకుని ఎరగని హేమంత్ మొదటిసారి తన నిస్సహాయతకు సిగ్గుపడ్డాడు. మళ్ళీ తల్లి గుర్తుకొచ్చింది. ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ, ఏమాత్రం ఇంటిని పట్టించుకొని తండ్రితో వేగుతూ, తమ అందరినీ ఎంత ఆదరంగా అలా ఎలా చూసుకోగలిగిందో ఆలోచించే కొద్దీ ఆశ్చర్యం వేసింది హేమంత్కి. తలగడ వేసుకుని చాప మీద పడుకుని తిలక్ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే పద్మ కవిత్వం గుర్తొచ్చి పుస్తకం పక్కన పెట్టేశాడు. రమేష్ గారిని అడిగితేను? అమ్మో, ఆ వంకన తనని వాడుకోవటానికి ప్రయత్నిస్తాడేమో. అయినా తప్పదు, ప్రయత్నం చేయాలి కదా అనుకుని నిద్రకు ప్రయత్నించాడు హేమంత్. ప్రేసకులు, ఈవేళకి సశేషం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.